ఇప్పుడు ఏ టీవీలో చూడు ఏ ఫోన్లా చూడు ఏడా చూడు ఒకటే టాపిక్ వినబడుతున్నది వినేష్ పోగట్ అనట ఆమె గురించి ఇంతకు వినేష్ పోగట్ ఎవరు అసలు మీడియా కాని సోషల్ మీడియా దాకా ఆమె గురించి అంతకాలం ఎందుకు మాట్లాడుతున్నదే బాలన్న అంటారా అన్ని ముచ్చలు తెలవాలంటే ఈ ముచ్చట మొత్తం మీరు వినాలి మొన్నటిసారి బయట దేశం పారిస్ లో జరిగిన ఒలింపిక్స్ ఆటల పోటీల ఫైనల్స్ దాకా పోయి బరువు తక్కువయ్యేందుకు తిప్పలు పడి నడమలనే బయటకు వచ్చింది ఈమె అయితే అంతకు మునుపు కూడా కమలం పువ్వు సర్కార్ మీద చాలా రోజులు సమరవే చేసిందట మొన్న ఒలింపిక్స్ ఆటల పోటీల నుంచి బయటకు వచ్చి రాజకీయంలో దిగింది కాంగ్రెస్ పార్టీ కూడా పిలిచి మారి వినేష్ ఫోగట్ మేడంకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే హర్యానాలో ఉన్న జులారా నియోజకవర్గం నుంచి పార్టీ ఎమ్మెల్యేగా నిలబడి గెలిచిందట ఆటలాడుకుంటూ ఉంటుంది ఆటలాడట ఆమెకు రాజకీయం చేయొస్తదా అని మస్తు ఎత్తి పొడుపు మాటలు అన్నారట కొందరైతే గెలవనే గెలవదన్నట్టు ముఖం మీదనే అన్నారట ఏనుగు ఏనుగుబోగా ఎన్ని కుక్కలు మొరుగాయి ఎవరనే ఏమని ఎవల మాటలు లెక్క చేయకుండా కష్టపడి ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిందంటే చాలా గ్రేట్ కదా మనిషి మనసు నిండా నమ్మి కష్టపడితే విజయం వచ్చి కాళ్ళ కాడ నిలబడతది అంటే ఇదే కావచ్చు అని ఫోగడ్ మేడము గెలుపును చూస్తేనే తెలుస్తుంది గెలిచినందుకు శుభాకాంక్షలు మేడము అమ్మా మీ గెలుపుకు కారణమైన ఒళ్ళు మిమ్మల్ని ఎందుకు గెలిపించిండ్రటే ఎందుకో మీకు కూడా ఎరికే అందర్ లీడర్ల లెక్క కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ గోసాలు తీర్చుండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు